యాసిడ్ దాడికి గురయ్యి అనారోగ్యంతో బాధపడుతున్న జోగ అపర్ణకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర బీఎస్పీ పార్టీ కార్యవర్గ సభ్యులు బోణి కృష్ణ, పెందుర్తి బీజేపీ పార్టీ అధ్యక్షులు బొర్లి రామనాయుడు ప్రభుత్వాన్ని కోరారు. అపర్ణకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె అత్తింటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుని కుటుంబ సభ్యులు పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షకు బీఎస్పీ, బీజేపీ, సిపిఎం పార్టీలు మద్దతు ఇచ్చాయి. నిరాహార దీక్షలో ఎంఆర్పీఎస్ నాయకులు కొత్తలంక కనకరాజు, బీజేపీ నాయకులు గనివాడ పార్వతి, విజయశంకర్ పని, సిపిఎం నాయకులు జి అప్పలరాజు, దళిత నాయకులు టేకేటి ప్రేమకుమారి తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి మండల ఆఫీస్ దగ్గర అంబేద్కర్ బొమ్మ దగ్గర నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. జోగి అపర్ణకి న్యాయం జరగాలని చెప్పి ఈ యొక్క నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీలు, భారతీయ జనతా పార్టీ మరియు ఇతర సంఘాలు అందరం కలిపి ఈ రోజు ఇక్కడ నిరసన దీక్ష, జోగి అపర్ణకి న్యాయం జరగాలని చెప్పేసి దీక్ష చేపట్టడం జరిగింది. అయితే గత కొన్ని నెలలుగా జోగి అపర్ణ బాధిత మహిళ చాలా ఇబ్బందులకు గురైంది. ఈరోజు మరణావస్థలో ఉంది ఆ అమ్మాయి. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి మరియు ఎమ్మెల్యేకి వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి, ప్రభుత్వం చాలా అద్వానమైనటువంటి పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. ఈ విషయాన్ని సీఎం తీసుకెళ్లి ఆయన ద్వారా రిలీఫ్ ఫండ్ ఇచ్చేవాడు తక్షణమే కార్పొరేట్ వైద్యం చేసినట్లయితే ఖచ్చితంగా బతుకుతుంది. ఆ చర్యలు మరి స్థానిక శాసనసభ్యులు అదీప్ రాజు గారు తీసుకోవాలని చెప్పేసి మేము రెండో డిమాండ్గా మేము తెలియజేస్తా ఉన్నాం. మూడో డిమాండ్ ఏంటంటే మరి యొక్క దాడిలో తన తల్లి ఏదైతే అపర్ణ చనిపోతే మరి పిల్ల, ఆడపిల్ల 2.5 సంవత్సరాల సుమారు ఉంటుంది పిల్ల, ఆ పిల్లకి మరి ఖచ్చితంగా ప్రభుత్వమే పూర్తి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి, ఆవిడ చదువు సంబంధించి ఆవిడ జీవితాన్ని భవిష్యత్ అంతా ప్రభుత్వమే కల్పించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లుగా మూడు డిమాండ్లుగా మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి విషయాన్ని మరి మీడియా ద్వారా తెలుసుకొని ఎవరైతే ఇక్కడ శాసనసభ ఈ ద్వారా తక్షణమే మరి ఆవిడకి ఎంత ఖర్చు అవుతే పూర్తి బాధ్యత ప్రభుత్వం.